అస్మద్ గురుభ్యో నమః శ్రీమతి రామానుజాయ నమః జయ శ్రీమన్నారాయణ భగవద్పందులందరికీ దాసోహం తెలుపుకుంటూ ఆచార్యుల అనుగ్రహంతో 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలోని 10వ దివ్య దేశము అయిన తిరువలందూర్ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాము. ముందుగా తిరువలందూర్ క్షేత్రానికి సంబంధించిన శ్లోకము. దివ్యే దర్శన పద్మినీ తటగతే శ్రీమత్యలందూర్పురే రాజత్యామరువి ప్రభుర్గరుడ ఇత్యాకే విమానే స్థితః ప్రాప్త శంగమలోప పూర్వలతికాం ప్రాచీముఖ సహ్యజ ధర్మశ్రీ వసురాజ సేవిత వపు శ్రీమత్కలిగ్నస్తుతః. ఈ క్షేత్రం మాయవరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బస్సు రవాణా సౌకర్యాలున్నాయి. అహోబిల మఠం వారి నిర్వహణలో ఈ క్షేత్రం ఉన్నది. ఇది పంచ సప్త కృష్ణక్షేత్రాలలో ఒకటని అంటారు. ఇక్కడి మూలవర్లు దేవాదిరాజన్. స్థానిక భంగిమలో తూర్పు ముఖంగా ఎడమ చేతిలో గద పట్టుకుని దర్శనమిస్తారు. ఎడమవైపు గరుడ, కావేరి, తాయారు మోకాళ్ళ మీద ఉండి సేవిస్తూ ఉంటారు. పెరుమాళ్లకు ప్రహ్లాదుడు ఉంటారు. ఇక్కడి ఉత్సవర్లు అమరవియప్పన్ శ్రీదేవి భూదేవిలతో ఆవుదూడలతో ఉంటారు. శ్రీకృష్ణ స్వామి చతుర్భుజాలతో రుక్మిణి సత్యభామలతో ఉంటారు. ఇక్కడ పార్వతిని ఈశ్వరుడు గోవికమ్మని శపిస్తే ఆమె పెరుమాళ్ళను ప్రార్థిస్తే గోపాలుడుగా వచ్చి ఉన్నాడని, అందుకే అమరవియప్పన్ అని పేరు వచ్చిందని ఒక కథనము ఉన్నది. ఇక్కడి తాయారులు శంగమలవల్లి తాయారు. ఇక్కడి విమానము గరుడ విమానము. ఇక్కడి పుష్కరిణి దర్శన పుష్కరిణి. ఉపరిచర వసువుకు, యముడికి, కావేరికి, వసుమహారాజుకు స్వామి ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ తమిళ కవి కంబన్ జన్మస్థలం ఇది. ధ్వజస్తంభానికి ఎడమవైపున కంబన్ దంపతుల విగ్రహాలు ఉన్నాయి. కోవల వీధిలో రంగనాథుల సన్నిధి, గోవిందరాజుల సన్నిధి ఉన్నాయి. ఇక్కడి ఉత్సవాలు పంగుని నెలలో అనగా డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో కంబన్ ఉత్సవాలు 3 రోజులు, వృషభ మాసములో హస్త నక్షత్రమున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ తిరుమంగయ్య ఆళ్వారు 45 పాశురాలతో కీర్తించినారు. ఇవండి శ్రీ వైష్ణవ దివ్య దేశాలలోని 10వ దివ్య దేశము అయిన తిరువలందూర్ క్షేత్ర క్లుప్త వివరములు. ఆళ్వార్ దివ్య తిరువగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.